రాష్ట్రంలో పాలన వికేంద్రీకరణలో భాగంగా ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన మొదలవుతుందని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. ప్రజలకు అభివృద్ధిని పాలనను మరింత చేరువ చేసేందుకు మూడు రాజధానులు, కొత్త జిల్లాలు, సచివాలయాలను సీఎం వైఎస్ జగన్ తీసుకొస్తే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 34 నెలల జగన్ పాలన, చంద్రబాబు 14 ఏళ్ల పాలనపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎన్టీఆర్ హయాంలో ఉన్న మంచి పథకాలకు చంద్రబాబు మంగళం పాడి ప్రజలకు ద్రోహం చేశారన్నారు. ప్రజలకు ఎన్టీఆర్ కు చంద్రబాబు చేసిన ద్రోహాలు టీడీపీ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 29న ఎండగడతామన్నారు. ఇక్కడ 40 సంవత్సరాలు మీ పార్టీలో కొన్నాళ్లు పరిపాలన చేసిన తీరు ఎక్కడా అనే దాని మీద కూడా చర్చ జరగవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఒక్క విషయం కూడా ఇక్కడ చర్చ జరగాల. 40 ఏళ్ల పార్టీ చేయలేనిది. కేవలం 34 మాసాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, గ్రామీణ ప్రాంతాలకు చేసిన మేలు నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కమాన్ రమ్మంటున్నాను. మీరు 40 సంవత్సరాల్లో ఏమి చేయలేకపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 34 మాసాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మేలు చేశాం. దీని మీద చర్చిస్తున్నాం, వస్తారా? చంద్రబాబు నాయుడు గారికి సవాల్ చేస్తున్నా, కమాన్ రండి చర్చకి. అయినా మీరెక్కడ వస్తారులే? శాసనసభకే రాలేని వాళ్ళు ఇంకా చర్చలకేం వస్తారు? మీ అబ్బాయిని పంపుతున్నారుగా, ఆయన బుర్రున్నా లేకపోయినా కమాన్ మీ అబ్బాయిని తమ్మండి చర్చలకి. మా స్థాయి కాకపోయినా చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఈ 34 నెలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి వైఎస్ఆర్ ప్రభుత్వం చేసినటువంటి మేలుల మీద మీరు 40 సంవత్సరాలు మీ పార్టీ పుట్టి పెరిగి అధికారంలోకి వచ్చి మీరు చేసిన మేలుల మీద చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు రాలేదు, మీ బుర్ర లేని అబ్బాయిని పంపించినా కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా నేను సవాలు చేస్తున్నా. అంతేకాదు, మేజర్ డెసిషన్, 40 సంవత్సరాలు మీ ఇండస్ట్రీలో ఎప్పుడు చేయలేనిది. పరిపాలనా సౌలభ్యం కోసం రేపు ఉగాది నుంచి 26 జిల్లాలు పునర్వ్యవస్థీకరించి చేపడుతున్నటువంటి గొప్ప కార్యక్రమం ఇది. నిజంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఒక మైలురాయి, ఒక సుపరిపాలనకి బీజం పడినటువంటి పద్ధతి అని మనవి చేస్తున్నా. ఎన్నికల హామీలను ఒక్కసారి నోటిఫికేషన్తో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పార్లమెంటు ఒక జిల్లాగా నిర్ణయించి అమలు చేసి పరిపాలన వికేంద్రీకరణ చేసి ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకొస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే క్రమంలో రేపు ఉగాది నుంచి అద్భుతమైన పరిపాలన అందించేందుకు పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సుమారుగా ప్రతి పార్లమెంటు ఒక జిల్లా హెడ్ క్వార్టర్ చేసి అక్కడ పరిపాలన చేసేటటువంటి మహత్తరమైనటువంటి ఒక పరిపాలనని ఇవాళ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు. 66 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ప్రభుత్వం ముందుకు రాలేదు పరిపాలన వికేంద్రీకరణ చేయటం కోసం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ముందుకు వచ్చి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయటం ఒక మేలి మలుపని సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. అంతేకాదు, అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇవాళ మేము జిల్లాలు విభజన చేస్తుంటే మొన్న శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా నా కుప్పం సంగతి ఏంటి, బాలకృష్ణ గారు మా బామ్మరిది గారి హిందూపురం సంగతి ఏంటి, ఏ మీరు ఉన్నప్పుడు చేయలేకపోయారు, మేము చేస్తుంటే ప్రశ్నలు వేసి గందరగోళాలు చేసి ఏదేదో కార్యక్రమాలు చేసే పరిస్థితికి మీరు దిగజారిపోయినటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు, పరిపాలన వికేంద్రీకరణ, ఈ రాష్ట్రానికి 3 రాజధానులుంటే పరిపాలన వికేంద్రీకరణ వలన అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మేము భావించి చేస్తుంటే అమరావతి అమరావతి అని కేకలేసేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి మీరు దిగజారిపోయారనే విషయం మీద కూడా చర్చ జరగవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చెప్పాల. బాబు గారు అధికారంలో ఉంటే మాత్రం సర్వం ఆయనదే అధికారం, కానీ బాబు గారు అపోజిషన్లో ఉంటే మా మీద వ్యవస్థలు నిర్వీర్యం చేస్తున్నారని, కోర్టును తప్పుబడుతున్నారని ఏవేవో మాట్లాడేటటువంటి పరిస్థితికి ఆయన దిగజారిపోయి, ఆయన అధికారంలో ఉంటే మాత్రం సర్వం ఆయనకి అధికారాలు కావాలి. మేము సర్వం మాకు అధికారాలు కావాలని అనడం లేదు. ఎవరి అధికారాలు వారు సక్రమంగా నిర్వహించాలనేదే మా పాలసీ. మా పాలసీ భారత రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నదనే విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నాను.
మమ్ముల్ని విమర్శించే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నాను. డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ మొన్న చాలా సుదీర్ఘంగా శాసనసభలో చర్చ జరిగింది. దాని మీద కూడా మీరు ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాదు రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే మేనిఫెస్టోకి అత్యంత గౌరవం ఇచ్చినటువంటి రాజకీయ పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన మేనిఫెస్టోలో ఉన్నటువంటి 95% వాగ్దానాలను నెరవేర్చినటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడుతున్నామని మనవి చేస్తున్నాం. చాలా మంది చూశాం అక్కడ దాకా ఎందుకు, తెలుగుదేశానే చూశాం. మేనిఫెస్టోని దాచేర్చుకున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత. మేనిఫెస్టో చూసి అడుగుతారని భయం వేశారు. మేము మేనిఫెస్టోని ఇంటింటికి పంపిస్తాం, చెక్ చేసుకోండి అని చెబుతాం, ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకోవడానికే ప్రయత్నం చేసేటటువంటి రాజకీయ పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని సగర్వంగా ఇక్కడ చెప్పదలుచుకున్నాం. అంతేకాదు చాలా విషయాలు ఈ సందర్భంగా తెలంగాణపై మోదీ సర్కార్ కక్ష కట్టింది.